Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Vedikaga, Jagan Kotta Astram, Amaravathi Vishayamlo Pakka Vyuhamto Munduku Velutunnaru. Ennikalaku Siddhamavutunna Jagan Amaravathipai Pratyekanga Focus Pettaru. R5 జోన్ లో 50,000 మందికి ఇంటి స్థలాల పంపిణీ ద్వారా తమ ఓటు బ్యాంక్ అక్కడ సుస్థిరం చేసుకుంటున్నారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తూ ఉంటే చంద్రబాబు అండుకో అడ్డుకుంటున్నారంటూ ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టారు. అమరావతి సెంటిమెంట్ ఆ ప్రాంతంలో తమకు కలిసి వస్తుందని ప్రతిపక్షాలు భావిస్తున్న వేళ ఇది కీలక నిర్ణయంగా మారుతోంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయం తీసుకుంది. దీనిపైన అమరావతిలో నిరసన వ్యక్తమైంది. ప్రతిపక్ష పార్టీలు అమరావతికి అనుకూలంగా నిలిచాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఇదే సమయంలో అమరావతికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ ప్రాంతంలో వైసీపీ పైన రాజకీయంగా పైచేయి సాధించాలని ప్రతిపక్ష పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. ఈ సమయంలోనే అమరావతిలో ఇంటి స్థలాలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు న్యాయస్థానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ఒకేసారి 50,000 మందికి R5 జోన్లో ఇంటి స్థలాల పంపిణీకి ముహూర్తం సిద్ధమైంది. అమరావతి పరిధిలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్కడ ఇప్పుడు కేటాయిస్తున్న స్థలాల్లో 2 జిల్లాల పేదలు ఉన్నారు. ఈ నెల 26న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరగనుంది. ఇప్పటికే R5 జోన్లో 1,134 ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండవ విడతలో 268 ఎకరాలను కేటాయించారు. R5 జోన్ పైన స్థానిక రైతులు న్యాయస్థానానికి వెళ్లారు, కానీ వారికి అనుకూల తీర్పు రాలేదు. దీంతో ప్రభుత్వం ముందుగా స్థలాల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సీఎం జగన్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావించారు. పేదల వ్యతిరేకిగా చంద్రబాబును అభివర్ణించారు. సిఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు నిర్మించిన టిట్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందులో భాగంగా 5,024 టిట్కో ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని, ఇది దేశ చరిత్రలోనే రికార్డుగా పేర్కొన్నారు. అర్హులను గుర్తించి పారదర్శకంగా ఇళ్ల పంపిణీ చేయడంలో అధికారులు కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణా గుంటూరు జిల్లాలోని పేదలకు ఏమాత్రం ప్రవేశం లేని ఒక గేటెడ్ కమ్యూనిటీని గవర్నమెంట్ డబ్బుతో కట్టుకోవాలని, చుట్టూ ఒక భారీ రియల్ ఎస్టేట్ ద్వారా లక్షల కోట్లు గడించాలని చంద్రబాబు స్కెచ్ వేశారని ఆరోపించారు. జగన్ పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించలేని పరిస్థితి. దీని ద్వారా ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టారు. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనంతరం వేగంగా నిర్మాణ పనులను ముందుకు తీసుకువెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 26న ముఖ్యమంత్రి జగన్ అమరావతిలో పర్యటించనున్నారు. తాను అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేసే అవకాశం ఉంది. అమరావతిలోనే చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించనున్నారు. ఇదే సమయంలో అమరావతి ప్రాంతంలో తన ఓటు బ్యాంకును పెంచుకునే వ్యూహాలకు పదును పెట్టారు. తాజాగా సీఎం తీసుకుంటున్న నిర్ణయాలతో అమరావతి ప్రాంతంలో పైచేయి సాధించేలా జగన్ వ్యూహాలు కనిపిస్తున్నాయి.